హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో అనంతపురం టొమాటో ప్రైజెస్ ఈరోజు ఎలా ఉంది అండ్ జనవరి ఫిబ్రవరి ప్రైజెస్ ఎలా ఉండొచ్చు, అలాగే అనంతపురం టొమాటో మార్కెట్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఇప్పుడు టమోటా పెట్టొచ్చా అని అడిగే వాళ్ళకి అలాగే ఆన్సర్ కూడా చేస్తానండి. అండ్ ఫెస్టివల్ టైంలో టమోటా మార్కెట్ క్లోజ్లో ఉంటుందా అండ్ సో ఇలాంటి సో అండ్ సో కామెంట్స్కి అలాగే క్వశ్చన్స్కి కొన్ని నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియచేయాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఓకే, ఇక ఈరోజు డేట్ వచ్చేసి 8వ తేదీ జనవరి నెల 2022 అండి. ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ తీసుకుంటే కనుక ఎక్కువగా యావరేజ్ ప్రైస్ వచ్చేసి 180 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఈ ప్రైజెసే ఎక్కువగా అందినాయండి. అంటే మీడియమ్మా, ఫస్టా, సెకండా అనేం కాదు, అన్ని ఎక్కువ లాట్లు మనకు కనిపించేటువంటి ధరలు వచ్చేసి 180 రూపాయల నుంచి 280 రూపాయల వరకు. ఇక టాప్ ప్రైజెస్ ఈరోజు వచ్చేసి పడ్డాయండి అనంతపురంలో 330, 350, 360, 380, 400. సో ఈ ప్రైజెస్ పడ్డాయన్నమాట ఈరోజు అనంతపురంలో టాప్ ప్రైజెస్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ కొంచెం డౌన్లోనే నడిచింది, ఎందుకంటే సేల్స్ లేవు కాబట్టి. అండ్ తమిళనాడులో వచ్చేసి ఫుల్ లాక్డౌన్ పెట్టారండి. ఆదివారము అస్సలు బయటికి రాకూడదు. ఏవి లాక్డౌన్ అంటే మనందరికీ తెలిసిందే కదా, అలవాటు ఉన్నది కదా 2 ఇయర్స్ నుంచి. సో అక్కడ ఫుల్ లాక్డౌన్ అనమాట ఆదివారం. సో అక్కడ సేల్స్ అనేది లేదనమాట. ఆ కారణం చేత ఈరోజు ధరలు తక్కువ పోయాయి. అండ్ నిన్న వచ్చేసి బెటర్ అనే చెప్పాలి, నిన్న 250 రూపాయల నుంచి 330 రూపాయల వరకు యావరేజ్ నడిచిందండి. ఈరోజు వచ్చేసి 180 రూపాయల నుంచి 280 రూపాయల వరకు. అంటే మనకి ఆ వేరియేషన్ అంటే ఆ తేడా అర్థమవుతుంది, ప్రైజెస్ ఎంత తేడా ఉంది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టమోటా పెట్టొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో ఎండలకి నాకు తెలిసినంతలో ఎక్కడా కూడా టమోటా కాపాడుకోవడం చాలా కష్టం అండి. అండ్ ఎండకు వచ్చేసి ఎండ పడ తగులుతుంది, తెల్లగా అయిపోతాయి అన్నమాట టమోటా. అండ్ మొక్కలు నిలబడడం కూడా, నేల చాలా హీట్ అవుతుంది కాబట్టి, సో మొక్క నిలబడడం కూడా చాలా కష్టము. అండ్ అనంతపురం టమోటా మార్కెట్ క్లోజ్ అవుతుంది అని చెప్పాను, నేను వాళ్ళని కనుక్కున్నానండి టమోటా ఓనర్ మండి ఓనర్స్ని వచ్చేసి. మేమేమి క్లోజ్ చేయమమ్మా, ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయర్స్ వచ్చేసి మామూలుగా ఈ డేస్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ప్రైజెస్ ఉండవు. సో ఈ కారణం చేత టమోటా ఉన్నవాళ్ళు వదిలేసుకుంటారు అండ్ ఎండలకి ఉండవు అనేసి చాలామంది పెట్టారు. ఈ టయానికి టమోటా పంట ఉండదు, క్రాప్ ఉండదు, తోటలు ఉండవు కాబట్టి టమోటా అనేది మార్కెట్కి రాదు కాబట్టి మేము క్లోజ్ చేయాల్సి వచ్చేది. సో క్లోజ్ అంటే టమోటా రాకపోయినప్పుడే అది క్లోజ్ అవుతుంది. ఇప్పటికీ మేమైతే చెప్పగలము 500 బాక్సులు వచ్చిన మండీకి మేము ఓపెన్ చేస్తాము అని చెప్పారండి. సో వాళ్ళైతే క్లోజ్ చేసే అవకాశం అయితే లేదు, టమోటా రానప్పటికీ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో అదండి రీజన్ వచ్చేసి. అండ్ ఎండాకాలం వచ్చేసి మామూలుగానే పంట చాలా కష్టం కాపాడుకోవడం, అందులోనూ కాయలు అనేది చాలా ఎండపడ తగిలి తెల్లగా అవుతాయి కదా, సో అలా ఉంటుంది అనమాట. అండ్ మొక్క నిలబడడం కూడా చాలా కష్టము. అండ్ అందులోనూ మన వైపు ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నాటిన అంత ప్రైజెస్ ఉండవండి, ప్రతి సంవత్సరము చూస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి రైతన్నలు, కానీ మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ టైంలో వచ్చేసి ఎండాకాలం మన అనంతపురం సైడ్ వచ్చేసి చాలా కష్టం అనమాట. ఎండలు ఎక్కువ ఉంటాయి, పంట ఉండడం అంటే నిలబెట్టుకోవడం అంటే చాలా కష్టమని చెప్తున్నారు. వాళ్ళైతే మార్చి వరకు అయినా మేమైతే ఓపెన్ చేస్తాము. టమోటా రాకపోతే కనుక, టమోటా ఇప్పుడు 50కి 100 రూపాయలకి ఇలా తక్కువ వస్తే కనుక వాళ్ళకి గిట్టుబాటు కాక టమోటాని వదిలేస్తారనమాట. సో అప్పుడు మా మార్కెట్కి టమోటా రాకపోతే కనుక అప్పుడు మేము క్లోజ్ చేస్తాం, ఇంకా టమోటా రాకపోతే ఏం చేస్తాం మేము కానీ అని అన్నారండి. సో ఇదన్నమాట రీజన్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనవరి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనుకుంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి చెప్తున్నానండి. ఇంతకుముందు చాలా వీడియోసే చేశాను, చెప్పాను 200-300 నడుస్తుంది అనేసి. పండగ వరకు అయితే కన్ఫామ్ అని చెప్పానండి, పండగ వరకు అయితే ఈ ప్రైజెసే ఉంటాయి. పండగ తర్వాత మనకు వచ్చేసి చాలా చాలా స్టాక్ పెరుగుతోంది అండ్ మనకున్న బయ్యర్స్ వచ్చేసి తమిళనాడు, కేరళ వాళ్ళు మాత్రమే. ఎక్కువగా మనకి నాకు తెలిసినంతలో 90% తమిళనాడు మీదే మనం ఆధారపడి ఉన్నాము. అందులోనూ మనకి తమిళనాడు వాళ్ళు ఇప్పుడు ఒక దేవుళ్ళు అని చెప్పొచ్చు మన భాషలో అయితేనేమో. వాళ్ళు మాత్రమే మనకి
దేవుళ్ళు అన్నమాట. ఇప్పుడు మన సరుకు అంతా కూడా వాళ్ళు మాత్రమే తీసుకెళ్తున్నారు. ప్రతి చోట లోకల్ సరుకు అనేది వస్తుంది. యూపీ, ఎంపీ, ఎంపీ, లాతూర్, సో అన్ని చోట్ల కూడా, ఇప్పుడు శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, అన్ని చోట్ల కూడా లోకల్ సరుకు వస్తుందండి. తెలంగాణ, సో అన్ని చోట్ల కూడా. ఇక మనకి కూడా లోకల్ సరుకు అనేది చాలా చాలా ఎక్కువ అయిపోయింది. బట్ మన లోకల్ సరుకు మనకి చాలా చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. అందులోనూ మనకి ఈ తమిళనాడు వాళ్ళు లేకపోతే కనుక చాలా కష్టమయ్యేది. మనకి ఈ ప్రైజ్ ఉండేది కాదు, అందరూ చెప్పేదండి ఇది వచ్చేసి వాళ్ళు ఉన్నందువల్లనే మనకి ఈ ప్రైజ్ అయినా దక్కుతోంది, అందుతోంది, మనకి అదృష్టం అన్నమాట వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పారండి. అండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా మాగినకాయలే కావాలి, ఎందుకంటే ఎక్స్పోర్ట్కి చాలా టైం పట్టదు కాబట్టి. యూపీ ఎంపీ అయితే కనుక 3-4 డేస్ పడుతుందండి, సో ఇక్కడికి అంత టైం పట్టదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా రెడ్ కలర్ కాయలే ప్రిపేర్ చేస్తున్నారు. సో రైతులందరూ కూడా అవే తీసుకురావాలి అనేసి నేను కూడా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తూనే ఉన్నాను. అండ్ ఫెస్టివల్ తర్వాత తమిళనాడులో కూడా లోకల్ సరుకు అనేది స్టార్ట్ అవుతుంది కొన్ని కొన్ని ప్లేసుల్లో అని చెప్పారండి. సో అవి స్టార్ట్ అయితే గినా కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంది. అండ్ మనకి కూడా లోకల్ సరుకు అంటే చాలా చాలా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న ఒక వీడియో చూశాను, పాలవాయిలోనే 100 ఎకరాలు, దగ్గర 100 ఎకరాలు ఇక పిల్లలపల్లి. సో ఈ కళ్యాణ దుర్గం ఏరియాలోనే చాలా ఉందండి, ఆత్మకూరు ఏరియా. సో చాలా అంటే చాలా క్రాప్స్ ఉన్నాయి. మన హలో అనంతపురం యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి చాలా వీడియోస్ వచ్చాయి, బట్ నాకు టైం కుదరక వీడియోస్ అయితే చేయడం లేదు. కానీ డైలీ 1 or 2 వీడియోస్ అయితే ఇస్తున్నాను తోట వీడియోలు. బట్ చాలా చాలా ఉన్నాయండి, ఒక 50 అబో వచ్చింటాయి మనకి అనంతపురం ఛానల్కి వీడియోస్. సో ప్రతి ఒక్క రైతన్నా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. మా తోటలో, మా ఊర్లో ఇన్ని తోటలు ఉన్నాయి, ఇన్ని కటింగ్ డేస్ కటింగ్ పడుతున్నటువంటి ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంటు, అండ్ ఇన్ని డేస్ అయినటువంటి చెట్లు ఉన్నాయి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న మనకి వచ్చేటువంటి స్టాక్ కంటే మామూలుగా మనము వాషౌట్ అయిపోయిన తర్వాత 15,000, 20,000, 25,000 ఆ స్టాక్ వస్తుండే, ఇప్పుడు ఉన్నట్టుండి మనకి 30 నుంచి 40, ఒకరోజు 60 కూడా వచ్చింది. మీరు చూస్తుంటారు కదా డైలీ స్టాక్ వీడియోస్. సో అలా వచ్చినప్పుడు మనకి ఇంకా ప్రైస్ అనేది స్లో అవుతుంది అన్నమాట. బట్ ఫెస్టివల్ వరకు అయితేనేమో కన్ఫామ్ ఈ ప్రైజెస్ ఉంటుంది. ఫెస్టివల్ తర్వాత 200 వరకు ఉంటుంది మనకి, అది ఒక హోప్ ఉందండి. బట్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అంటే కనుక తమిళనాడు వాళ్ళకు సరుకు ఎక్కి మనకి మనతో స్టాక్ తీసుకోకపోతే కనుక అప్పుడు ఇంకా కొంచెం స్లో అవుతుంది అన్నమాట. ఇక ఫిబ్రవరి వచ్చేసి సేమ్ టు సేమ్ అండి. పండగ తర్వాత మనకి ఫిబ్రవరిలో కూడా, ఫిబ్రవరి 15th అన్నమాట, అంటే అర్ధం నెల వరకు కూడా ఈ స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక తర్వాతకి కొంచెం తగ్గితే మనకి ప్రైజెస్ పర్లేదన్నమాట, ఈ ప్రైజెస్ ఉండొచ్చు. ఎక్కువగా వచ్చేసి తగ్గుతుంది అనే వాళ్ళే ఉన్నారన్నమాట నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రైజెస్ మామూలుగా ఇంతకుముందున్న ధరలకి రావాలి అంటే కనుక వర్షం పడాలి, ఎక్కడో ఒక్కడ పంట డ్యామేజ్ అవ్వాలి, మనకు అవ్వాలి వాళ్ళకి అవ్వాలి అని నేనైతే కోరుకోవడం లేదండి. జరిగేటువంటిది ఇప్పుడు ఒకవేళ ధరలు రావాలంటే ఏం జరగాలంటే పంట వాషౌట్ అవ్వాలి, సో అప్పుడే మనకి ప్రైజ్ అనేది వస్తుంది. సో ఇదండి, ఎక్కడ పడినా కానీ ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యూపీ, ఎంపీ, నాకు ఈరోజు వచ్చేసి ఒక అన్న వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ హెవీ రైన్ అని వీడియో కూడా పెట్టారు. బట్ అది నిజమో అబద్ధమో నేనైతే క్లారిటీ లేకుండా అయితే వీడియో చేయాలనుకోలేదు, అందుకనేసే పెట్టలేదు మీ అందరికీ షేర్ చేయలేదన్నమాట. పక్కా అయితేనేమో వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియో అయితేనేమో ఇప్పుడు ప్రజెంట్ అయితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వడగల్ల వాన పడుతోంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు ప్రూఫ్ లేనిది అంటే వీడియో వచ్చింది బట్ అది ఎప్పుడుది అనేది మనకి ప్రూఫ్ లేదు కాబట్టి ఆ వీడియో నేను షేర్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రజెంటు మనకున్న, మనము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నమాట. అండ్ ఫెస్టివల్కి వచ్చేసి ఓపెన్లో ఉంటుందా క్లోజ్లో ఉంటుందా అని అడిగారు, ఓపెన్లో ఉంటుందండి. ఏ ఫెస్టివల్కి కూడా మన అనంతపురంలో టమోటా మార్కెట్ అనేది క్లోజ్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి, మా పండుగ జనవరి తర్వాత ఈ ప్రైజెస్ అంటే ఈ ప్రైజెస్ కంటే ఇంకా కొంచెం స్లో అయ్యే అవకాశాలే ఉన్నాయి అని చాలామంది చెప్పారు. ఇక మనకి పంటలన్నీ అయిపోయినాక ఇంకా ఒకవేళ టమోటా మనకి చేతికి అయిపోయింది పూర్తి, ఇంకా అంటే మార్కెట్ క్లోజ్ చేశారు అనుకోండి, అప్పుడు చిత్తూరుకి జ్యూస్ ఫ్యాక్టరీకి వెళ్తాయంటండి జూన్, కానీ ఈ మే, జూన్, జూలై ఇట్లా ఈ టైంలో
సో చాలామంది చిత్తూరుకి తీసుకెళ్తారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియచేయాలని చేస్తున్నాను. అప్పుడు వచ్చేసి అంతో ఇంతో మాకు ఉరువే పెట్టుబడి రాలేదు అనుకోకుండా అప్పుడు కొంచెం యూజ్ అవ్వచ్చు. మన అనంతపురంలోనే ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఉండింటే మనకి ఇంకా మంచి మంచిగా అయ్యేదన్నమాట, అంటే మంచి జరిగేదన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆదివారము కర్ణాటక అండ్ తమిళనాడు వీళ్ళు లాక్డౌన్ ఉంది కాబట్టి, సో ఇది ఏమైనా ఇంకా మారిస్తే కనుక అప్పుడు మీరు కొంచెం మార్చుకోండి అంటే టమోటా పీకేది. గురువారం అయితే మార్కెట్కి వచ్చేలాగా అయితేనేమో కొంచెం ప్రైస్ అందొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ లాక్డౌన్ టైమింగ్ అనేది మారిస్తేనేమో మనము టమోటా తెచ్చేది తెంది. సో మీరు డైలీ కూడా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ న్యూస్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక కోవిడ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సో మీరందరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి అండ్ బయటికి రావడం తగ్గించుకోండి. అండ్ పంట పొలాల్లోకి వెళ్ళే వాళ్ళైతే మామూలుగానే వెళ్తాము, సో అదేం ప్రాబ్లం లేదు. బట్ ఏటీపీ వచ్చేసి ఏదో రోడ్ వేస్తున్నారు అనేసి ఈ పక్క ఏరియా అంతా చాలా ట్రాఫిక్ అయిపోయింది. అసలు రోడ్ అనేది ఖాళీ ప్లేసే లేదు. ఎప్పుడు వెళ్ళినా ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో అంత రద్దీగా ఉందన్నమాట. సో ఏదేమైనా ఇది తొందరగా వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ మార్కెట్లో కూడా రైతులు మీరు ఎవరైనా వెళ్తే కనుక మాస్క్ అనేది ధరించండి అండ్ సోషల్ డిస్టెన్స్ పాటించండి. సో అండ్ శానిటైజర్ కూడా మంచిగా యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అండ్ యూజ్ అయింది అనుకుంటున్నాను. టకటకా చెప్పేశానండి, ఏది లేదు, ఓన్గా చెప్పేశాను అనమాట. నాకు నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.